ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి పర్యటనను అడ్డుకోవడానికి అడుగడుగున వైసీపీ గూండాలు చేసిన వికృత క్రీడలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు వైసీపీ ఎంతగా విఘాదం కలిగిస్తూ ఉందో స్పష్టంగా మనకు అర్థమయ్యేటట్లుగా తెలియజెప్తాయి స్వయంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు కానీ అతని తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అంగల్ నియోజక తెబ్బల్ల పల్లె నియోజకవర్గం అంగల్లులో కానీ ఈ రెండు చోట్ల జరిగిన హింసాత్మక సంఘటనలు తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తలపైన వైసీపీ గూండాలు దాడులకు తెగబడిన వైనం ఈ రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు స్పష్టమైన ఉదాహరణలు ఒక రాజకీయ పార్టీ అందులోనూ అధికారంలో ఉండే పార్టీ ఈ విధంగా శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేస్తూ ఉంటే శాంతిని భంగపరుస్తూ ఉంటే పోలీసు వ్యవస్థ చోద్యం చూడడం నిజంగా దురదృష్టకరం అత్యంత బాధాకరం నేను ఒకటే అడుగుతా ఉన్నా పుంగనూరు పుడింగి పె పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత జాగిరా ఉమ్మడి చిత్తూరు జిల్లా నేను అడుగుతా ఉన్నా ఆ గడ్డ మీద పుట్టిన నాయకుడు చిత్తూరు జిల్లా అభివృద్ధికి కారకుడు చిత్తూరు జిల్లా నుంచినే రాజకీయ అరంగేట్రం చేసి నలభై సంవత్సరాలుగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీల భూమిక పోషిస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిపైనే రాళ్ల దాడి చేయడం వైసీపీ గుండాయిదానికి పరాకాష్గా మనం అంటే చంద్రబాబు నాయుడు గారు జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణ ఉన్న నాయకుడు ఆయనపైనే దాడులకు వీళ్ళు తెగిస్తా ఉన్నారంటే వీళ్ళని ఏమనాలా మరి ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకోవడం లేదు శాంతి భద్రతల పరిరక్షణలో చంద్రబాబు నాయుడు గారి పర్యటనకు రక్షణ కల్పించడంలో కొంతమంది అధికారులు చేసిన తప్పిదాల వల్ల ఈరోజు ఈ వైసీపీనే దోషిగా నిలబడింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాల ఈ సంఘటనల వల్ల ఏదో రాజకీయంగా నాకు లబ్ధి కలుగుతుందను లేకపోతే నా గుండా దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు భయపడతారనుకునే భ్రమల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆ భ్రమలు వీడి బయటకు రా వాస్తవాలు ఆలోచించు చంద్రబాబు నాయుడు గారి పైన జరిగిన దాడి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల పైన విశృంఖలంగా వైసీపీ గుండాలు చెలరేగిన విధానం ఇవన్నీ కూడా నీ అసమర్థ పరిపాలనను చెప్పకనే చెప్తా ఉన్నాయి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలకు రక్షణ కల్పించడానికి ప్రజాస్వామ్యయుతంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా ప్రవర్తించ జగన్మోహన్ రెడ్డి లేకపోతే వచ్చే ఎన్నికల్లో నిన్ను నీ పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి ప్రజాస్వామ్యవాదులు ప్రజలు అందరూ కూడా ముఖ్యంగా రాయలసీమ వాసులు సిద్ధంగా ఉన్నారని నేను ముఖ్యమంత్రిని హెచ్చరిస్తా ఉన్నా కబర్దార్ కా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నీకు రోజులు దగ్గర పడ్డాయి లెక్క పెట్టుకో నీ పరిపాలన వచ్చింది ఎక్కువ రోజులు నీ దుర్మార్గాలు దాస్తికాలు కొనసాగవు రోజులు దగ్గర పడ్డ నీవు ఆరిపోయే దీపానికి వెలుగొత్తుకోలాగా చెలరేగిపోయి నీ గుండాలని ఉసిగొలుపుతా ఉన్నావు దీనికి భారీ మూల్యం రాజకీయంగా నువ్వు చెల్లించుకోవాల్సి ఉంటుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబడ్దార్ కాస్కో అని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా